యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. త్రివిధ దళాలలో ఎయిర్ ఫోర్స్ కి ప్రత్యేక స్థానం ఉంది. సో ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న ఎయిర్ ఫోర్స్ డే అనేది మనం జరుపుకుంటున్నాం. అసలు ఎయిర్ ఫోర్స్ డే అనేది అక్టోబర్ 8నే ఎందుకు జరుపుకుంటున్నాం, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే దాని గురించి ఈ రోజు మనకు వివరించడానికి 20 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేసిన ఎయిర్ వెటరన్స్ అశోక్ గారు, కిరణ్ గారు అలాగే చక్రపాణి గారు మనతో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అశోక్ గారు నమస్తే సార్. నమస్తే మేడం. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ముందుగా మీకు శుభాకాంక్షలు. థాంక్యూ. సో మా వ్యాస్ కి మీ గురించి తెలియజేయండి. నా పేరు జి అశోక్ కుమార్. నేను 1994లో ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ నా ప్రయాణం బెల్గాం నుంచి స్టార్ట్ అయింది. తర్వాత నేను ఢిల్లీలో, తర్వాత అస్సాం, పంజాబ్, చెన్నై ఇలా వేరువేరు దిక్కులు నేను పనిచేసి మొత్తం 20 సంవత్సరాలు నా సర్వీస్ని కంప్లీట్ చేసుకొని 2014లో నేను దిగ్విజయంగా సర్వీస్ నుంచి రిటైర్మెంట్ పొంది ఆ తర్వాత కెనరా బ్యాంకులో నేను ఉద్యోగం సాధించాను. ఐబీపీఎస్ క్లియర్ చేసి ఉద్యోగం సాధించాను. ఇప్పుడు సెటిల్ అయి ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే కిరణ్ గారు నమస్తే సార్. నమస్తే. మీకు కూడా ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. నమస్కారం అండి. నా పేరు ఎయిర్ వెటరన్ జూనియర్ వారెంట్ ఆఫీసర్ కిరణ్ కుమార్. నేను 1994లో ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ బెంగళూరులో జాయిన్ అయ్యాము. నేను 20 సంవత్సరాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్లో ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను. 2014లో రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం యూనియన్ బ్యాంక్లో పనిచేస్తున్నాను. దేశ ప్రజలకు, మన యాక్టివ్ ప్రేక్షకులందరికీ భారత వైమానిక దళ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చక్రపాణి గారు నమస్తే సార్. సో మీకు కూడా ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు సార్. మీ గురించి కూడా మా వ్యాస్కి ఇంట్రడక్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం. యాక్ట్ ప్రేక్షకులందరికీ 92వ వాయుసేన దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు చక్రపాణి. నేను 1996 మార్చిలో ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను టెక్నికల్ డిపార్ట్మెంట్లో. ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసి 2016లో పదవి విరమణ చేసుకుని ప్రస్తుతం నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు బ్రాంచ్లో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎయిర్ ఫోర్స్ డే విశేషాల గురించి మాట్లాడుకుందాం సార్. ముందుగా అశోక్ గారు మీరు చెప్పండి, ఎయిర్ ఫోర్స్ డే అనేది అక్టోబర్ 8నే ఎందుకు జరుపుకుంటున్నాం, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? మొట్టమొదటిగా అక్టోబర్ 8, 1932లో మన బ్రిటిష్ వారు ఒక ఎయిర్ ఫోర్స్ నీడ్ ఉంది అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఒక చిన్న స్క్వాడ్రన్గా దీన్ని మొట్టమొదటి ఎస్టాబ్లిష్ చేశారనమాట. అక్టోబర్ 8న అక్కడి నుంచి అది అంచెలంచెలుగా ఎదుగుతూ మన సెకండ్ వరల్డ్ వార్ వాళ్ళు కూడా 1939-42 వరకు వరల్డ్ వార్ జరిగింది. దాంట్లో మంచి ప్రగతి సాధించారు. సాధించడం వల్ల 1945లో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా దీన్ని నామకరణం చేశారనమాట. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా నామకరణం చేశారు దీన్ని. అందుకే ఫస్ట్ మొట్టమొదటిగా అక్టోబర్ 8న ఎస్టాబ్లిష్మెంట్ అయింది కాబట్టి ఆ రోజునే ప్రాముఖ్యతగా మనం నిర్ణయించుకొని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 8నే మనం ఎయిర్ ఫోర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అలా 92 సంవత్సరాలు గడిచినాయి. అందువల్ల అక్టోబర్ 8నే ప్రాముఖ్యంగా నడుచుకుంటున్నాం. ఓకే. అండ్ అశోక్ గారు, మీరు దగ్గర దగ్గర 20 సంవత్సరాలు మీ సేవలు అందించారు ఎయిర్ ఫోర్స్ లో. సో మీ యొక్క అనుభవాల గురించి తెలియజేయండి. మొట్టమొదటిగా నేను ఒక చిన్న కుర్గ్రామం నుంచి ఒక ఫస్ట్ నెల్లూరులోకి వచ్చి నేను ఒక పేపర్ బాయ్గా ఉంటూ ఫస్ట్ ఎయిర్మెన్ అనే ఒక ఉద్యోగ ప్రకటనతో నేను నా ప్రయాణాన్ని స్టార్ట్ చేశాను. నిజంగా అప్పుడు ఒక ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ నేను అనుభవించాను. ఆ కాలంలో నాకు అవసరం ఆ ఎయిర్ ఫోర్స్ అనేది, అంటే ఒక ఉద్యోగం అవసరం, కానీ ఒక దేశ సేవ చేయాలని కూడా ఒక ఉండింది. అప్పుడు ఏంటంటే ఒక ఎయిర్ ఫోర్స్లో ఎయిర్మెన్గా నేను ఒక బెంగళూరులో టెస్ట్ రాయడానికి వెళ్ళాను. ఆ టెస్ట్లో దగ్గర 35,000 మంది ఎగ్జామ్ రాస్తే నేను ఒక 50 మంది సెలెక్ట్ అయ్యారు. 50 మందిలో కూడా మెడికల్కి క్లియర్ అయ్యి 18 మంది ముందుకెళ్ళగలిగారు వాళ్ళు. ఆ 18 మందిలో నేను ఒకటిగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. దేవుడిచ్చిన వరము, ఆ భారత మాత ఇచ్చిన నాకు అదృష్టము. నేను ఆ ఉద్యోగంలో చేరాను. చేరిన తర్వాత నాకు ఫస్ట్ ఒక ఎర్ర బస్సు అనే అంటే నాకు తెలియదు నిజంగా. మెజెస్టిక్ నుంచి బెంగళూరులో బస్ స్టాండ్ పేరు మెజెస్టిక్, మెజెస్టిక్ నుంచి కబ్బన్ పార్క్ దాకా బస్సులు ఉంటాయని కూడా తెలియదు ఈ జీవికి. ఈరోజు ఎయిర్క్రాఫ్ట్ చిన్న ఎయిర్క్రాఫ్ట్లో ఎక్కగలను, ఏ 5-స్టార్ హోటల్ అయినా వెళ్ళగలను అంటే ఎయిర్ ఫోర్స్ ఇచ్చిన ధీమా మాత్రమే.
నేను నిజంగా గర్వంగా చెప్పుకోగలను. ఎయిర్ ఫోర్స్లో చేయడం వల్లనే నేను ఇంత అత్యున్న స్థాయికి నేను ఎదిగాను. నిజంగా ఫ్యామిలీ సెటిల్ అయింది. ఒకవైపు నేను బ్యాంకింగ్లో సేవ అందించినా సరే ఒక సపరేట్ పర్సన్గా నేను నిలవగలను. 100 మందిలో కూడా ఎయిర్ ఫోర్స్లో నా చేశాను కాబట్టి సపరేట్గా నేను ఉండగలుగుతున్నానంటే నన్ను ప్రత్యేక గుర్తింపు ఆల్వేస్ నన్ను సంపాదించుకున్నానంటే ఎయిర్ ఫోర్స్ ఇచ్చిన గౌరవమే. ఢిల్లీలో చేశాను, తర్వాత అస్సాంలో చేశాను, భూటాన్ బంగ్లాదేశ్ బోర్డర్ అది అస్సాంలో చేశాను, తర్వాత పంజాబ్లో ఆర్మీలో కలిసి చేశాను. టెక్నికల్గా మొత్తం అంటే కోఆర్డినేషన్తో చేస్తాను రెండు కూడా. దాంట్లో చేశాను, తర్వాత చెన్నైలో చేశాను. నేను ముఖ్యంగా లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సేవలు చేశాను. ఏదైనా సరే పిన్ను కానించి ఎయిర్ క్యాబ్ దాకా కూడా లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ కింద ఉంటుంది. దాంట్లో పనిచేశాను, దాంట్లో మెటీరియల్ మేనేజ్మెంట్లో చాలా అనుభవం ఉంది, దాంట్లో చాలా సాధించాలని అనుకుంటున్నాను మేడం. అండ్ మనతో పాటు కిరణ్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. కిరణ్ గారు, మీరు చెప్పండి, ఎయిర్ ఫోర్స్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీ యొక్క అనుభవాలు ఏంటి? నేను 1994లో హైదరాబాద్లో సెలక్షన్ సెంటర్లో సెలెక్ట్ అయ్యాను. బెంగళూరులో జలహల్లి కమ్యూనికేషన్స్ ట్రైనింగ్ సెంటర్లో ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను దేశంలో అన్ని ప్లేసుల్లో అంటే ఒక రకంగా మేఘాలయ షిల్లాంగ్లో చేశాను, రాజస్థాన్లో చేశాను, కాశ్మీర్ స్నోఫాల్లో కూడా చేశాను. ఎయిర్ ఫోర్స్ వర్క్ చేసేటప్పుడు ఎయిర్ ఫోర్సే కాదు ఏ డిఫెన్స్ సర్వీస్ అయినా చేసేటప్పుడు కష్టంగా ఉన్నా తర్వాత అది జీవితకాల అనుభూతినిస్తుంది. అది మనం జీవితంలో మర్చిపోలేని అనుభూతులు. మనం మామూలుగా నెల్లూరులో ఉండే చూడలేని ఈ ప్లేసులు కానీ చూడలేని అనుభవాలు కానీ ఈ దేశం కోసం పనిచేస్తున్నామన్న ఒక తృప్తి కానీ మనకు ఎంతో ఉంటుంది. సో అలాగే నేను కాశ్మీరు తర్వాత మళ్ళీ చెన్నైలో కూడా చేయాల్సి వచ్చింది. ఒక 5 సంవత్సరాలు చెన్నైలో కూడా చేశాను. సో ఎయిర్ ఫోర్స్ జీవితం కానీ ఎయిర్ ఫోర్స్ అనుభవాలు కానీ ఎప్పటికీ గుర్తుండే విధంగా ఉంటాయి. ఇది మాత్రం నేను అందరికీ చెప్పగలను. ఓకే, అలాగే సార్, ఎయిర్ ఫోర్స్ ఎంబ్లెమ్ గురించి కూడా వివరించండి సార్. ఎయిర్ ఫోర్స్ ఎంబ్లెమ్ని డిజైన్ చేసేది మన ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రతాపానికి గుర్తుగానే డిజైన్ చేశారు. ఎయిర్ ఫోర్స్ ఎంబ్లెమ్లో పైన అశోక స్తంభం ఉంటుంది, మన భారతీయ చిహ్నమైన అశోక స్తంభం ఉంటుంది. దాని కింద దేవనాగర భాషలో సత్యమేవ జయతే అని ఉంటుంది. ఆ తర్వాత కిందగా హిమాలయన డేగ, రెక్కలు పూర్తిగా విచ్చుకున్న డేగ ఉంటుంది. దానికి చుట్టూరు ఒక బ్లూ కలర్ రౌండ్ ఉంటుంది, దానిలో భారతీయ వాయుసేన అని రాసి ఉంటుంది. కింద మన భగవద్గీతలోని 24వ అధ్యాయం 11వ భాగంలోని నభం స్పృశం దీప్తి అంటే టచ్ ద స్కై విత్ గ్లోరీ అనే రకంగా ఉంటుందన్నమాట. అది కూడా దేవనాగర భాషలో రాసి ఉంటుంది. ఇది ఓవరాల్గా ఎయిర్ ఫోర్స్ ఎంబ్లెమ్ గురించి. ఈ ఎయిర్ ఫోర్స్ ఎంబ్లెమ్లో చూపించినట్టుగానే ఈ ఎయిర్ ఫోర్సు టచ్ ద స్కై విత్ గ్లోరీ అని ఎలా చెప్పారో అలాగే ఈరోజు ఈ 92 సంవత్సరాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగి సార్ చెప్పినట్టు 170,000 మంది సిబ్బంది, 1,300 విమానాలతోటి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద అత్యున్నత ఎయిర్ ఫోర్స్గా మనం ఉన్నామన్నమాట. ఇది చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం మనం మన దేశ ప్రజలు కానీ. ఓకే సార్, అలాగే ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం రోజు కానీ గణతంత్ర దినోత్సవం రోజు కానీ ఎయిర్ ఫోర్స్ది ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది, సో దాని గురించి కూడా వివరించండి. మేడం, ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు ఎయిర్ ఫోర్స్ ఫ్లై పాస్ట్లో ఉండవు కానీ గణతంత్ర దినోత్సవం రోజు మన పూర్తి శక్తిని చూపించడం. గణతంత్ర దినోత్సవం రోజు మన పూర్తి ఈ మా 3 త్రివిధ దళాలు కానీ మిగిలిన ఫోర్సెస్ కానీ అన్నిటి శక్తిని చూపిస్తాం. అందువల్ల ఏంటంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అన్ని యుద్ధ విమానాలు కానీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్ కానీ అన్నిటి ఫ్లై పాస్ట్ చూపించి మన ప్రతిభా పాఠవాల్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా కూడా మన ఫ్లై పాస్ట్ కానీ అన్నీ ఉంటాయన్నమాట. సార్, మీరు చెప్పండి, ఎయిర్ ఫోర్స్లో మీరు ఉన్నప్పుడు మీ యొక్క అనుభవాలు ఏంటి? నేను 1996 మార్చిలో తామ్రం తమిళనాడులోని తామ్రం ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో తామ్రం సెలక్షన్ సెంటర్ నుంచి టెక్నికల్ ట్రేడ్స్లో సెలెక్ట్ అయ్యాను. అక్కడి నుంచి సార్తో మా సీనియర్ కొలీగ్ అదే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేను 2 ఇయర్స్ తర్వాత జాయిన్ అయ్యాను. కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జలహలి వెస్ట్ అనమాట. అక్కడ మాకు పూర్తిగా కమ్యూనికేషన్స్, ఎయిర్ ఫోర్స్కి అవసరమయ్యే కమ్యూనికేషన్స్ మీద పూర్తిగా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ నేర్పించి ఆ తర్వాత నేను అక్కడి నుంచి ఢిల్లీలో మాస్టర్ కంట్రోల్ సెంటర్ ఎయిర్ ఫోర్స్ మొత్తానికి కమ్యూనికేషన్ హెడ్ ఎయిర్ డిఫెన్స్ ADGS సిస్టమ్స్లో అక్కడ సెంటర్లో పనిచేశాను. ఫస్ట్ ఎయిర్ స్ట్రైక్స్ టైగర్ హిల్స్ మీద జరిగినప్పుడు నేను కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేసే టీంలో కూడా నేను ఉండడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా అక్కడి నుంచి నార్మల్ అనలాగ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ నుంచి పూర్తి డిజిటల్
కమ్యూనికేషన్ సిస్టమ్ వరకు ఎయిర్ ఫోర్స్ నా 20 ఏళ్ల కాలంలో డెవలప్ అయ్యింది. అక్కడి నుంచి నేను డార్జిలింగ్లో మైనస్ టెంపరేచర్స్ ఉండే చోట నేను పనిచేశాను. అక్కడి నుంచి బెంగళూరులో పనిచేశాను. బెంగళూరు తర్వాత మళ్ళీ ఢిల్లీకి నేను డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వింగ్లో ఉన్నాము. దానికి హార్డ్వేర్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఇలా నేను కూడా సార్ చెప్పినట్టుగా ఎంతో చిన్న కుటుంబంలో విలేజ్లో చదువుకున్న వాళ్ళం, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళం. అక్కడ నుంచి ఎయిర్ ఫోర్స్ మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చింది. ఈవన్ సాఫ్ట్వేర్ కూడా ప్రోటోటైప్ సాఫ్ట్వేర్ని తీసుకొని ఎయిర్ ఫోర్స్కి ప్రమోషన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశాం మేము. అంటే మేమే డెవలప్ చేసి ఇన్హౌస్, అంటే బయట నుంచి సాఫ్ట్వేర్ కొనుక్కోకుండా మేమే తయారు చేసి మేమే డిప్లాయ్ చేసి మేమే ఎయిర్ ఫోర్స్ ప్రమోషన్ ఎగ్జామ్ కండక్ట్ చేసాం అన్నమాట. అంత అవకాశాన్ని ఎయిర్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి యువత ఈ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల్లో వెళ్ళడానికి రిలక్టెంట్ కాకుండా ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కెరీర్ని డెవలప్ చేసుకోవచ్చు. నేను ఒక ప్లస్ టూగా జాయిన్ అయ్యాను. నేను ఐ హావ్ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్ ఎంఐ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎంబీఏ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేశాను. విత్ రకరకాల సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా చేస్తున్నాను నా సర్వీస్ డ్యూరంలో ఎయిర్ ఫోర్స్ ద్వారానే. ఓకే, నా ప్రయత్నంతో పాటు ఎయిర్ ఫోర్స్ ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ఇలా ఎదగలిగాం. ఆ తర్వాత కూడా నేను రిటైర్ అయిన తర్వాత గౌరవంగా నేను నా ఎస్బీఐలో సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం ఎస్బీఐలో నేను పనిచేస్తున్నాను నెల్లూరులో. ఎయిర్ ఫోర్స్లో సేవలు అందించడం అనేది సాధారణ విషయం కాదు. మీరు అన్నట్టు మైనస్ డిగ్రీస్లో మీరు ఉండాల్సి వస్తుంది. ఆ టైంలో మీ పరిస్థితి ఏంటి, ఎలా ఫీల్ అయ్యారు అసలు మీరు? మాకు ఎయిర్ ఫోర్స్ అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుంది. టఫ్ అయితే టఫ్ అయ్యే దాంట్లో డౌట్ లేదు. నేను డార్జిలింగ్లో ఉన్నప్పుడు మా యాంటీనా పైన మేము ఆల్రెడీ విఆర్ అన్న 6,500 ఫీట్, దాంట్లో మాకు అది సెంటర్ అన్నమాట. ఈస్టర్న్ సెక్టర్కి, ఈస్టర్న్ కంప్లీట్ ఈస్టర్న్ ఇండియాకి కమ్యూనికేషన్కి ఇది మధ్యలో ఉండే లింక్ అన్నమాట. ఈ లింక్ దగ్గర మేము పనిచేసేవాళ్ళం. ఆ యాంటీనా రిపేర్ చేయడానికి పైకెక్కితే మనకు కొన్ని నాట్స్ స్పీడ్తో గాలి తోలుతూ ఉంటుంది. ఆ యాంటీనాని ఆ చిల్లింగ్ వెదర్లో పైకెక్కాలన్నమాట. సో అంత దీంట్లో పనిచేసేవాళ్ళం. కానీ ఇట్స్ ఎ ఛాలెంజింగ్ జాబ్. మనకు అల్టిమేట్గా తృప్తి కలుగుతుంది మన దేశ సేవ చేస్తున్నాం అనే ఉద్దేశంతో. అలానే మనం చేసే పని వల్ల నెక్స్ట్, ఇప్పుడు నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా కార్గిల్లో ఫస్ట్ ఎయిర్ స్ట్రైక్ జరిగే రోజు జరిగే సమయంలో నేను డ్యూటీలో ఉన్నాను. ఆ కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయడంలో, ఆ సీక్రెట్ కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయడంలో నేను కూడా ఒక భాగంగా ఉండగలిగానంటే అది ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ అన్నమాట. అది ఓకే. అలాగే ఎయిర్ ఫోర్స్ ఎలాంటి సేవలను అందిస్తుంది సార్? ఎయిర్ ఫోర్స్ మేడం 1947లో ఫస్ట్ టైం పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్రమించుకోవడానికి ట్రై చేసినప్పటి నుంచి మన 65 వార్, 71 వార్, 65 చైనా వార్, వీటన్ని తర్వాత లేటెస్ట్గా కార్గిల్ వార్ వరకు మనకున్న రిసోర్సెస్తో దేశానికి ఎంత అవసరాన్ని తీర్చడం కోసం ఏ స్టేజ్కైనా వెళ్ళగలిగే స్టేజ్లో ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. అదేవిధంగా న్యాచురల్ కాలమిటీస్, దేశంలోనే ఎన్ని వైపుల ఏ వైపులో కానీ నాలుగు మూలల ఎటువంటి న్యాచురల్ కాలమిటీస్ వచ్చినా భూకంపాలు కానీ వరదలు కానీ, లేటెస్ట్గా మనం కేరళలో చూసిన వరదల వల్ల కానీ మన వరదల్లో కానీ ఎక్కడైనా సరే ఎయిర్ ఫోర్స్ ముందుండి సేవలు అందిస్తుంది. అదేవిధంగా లేటెస్ట్గా మనం డెవలప్మెంట్ చూడవచ్చు. విదేశాల్లో యుద్ధాల మధ్యలో క్రైసిస్ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయిన ప్రవాస భారతీయులను సేవ్ చేయడం కోసం ఏ స్టేజ్ కన్నా వెళ్ళడానికి రష్యా యుక్రెయిన్ యుద్ధం మధ్యలో ఒక 1 డే విండో మన ప్రధానమంత్రి గారు మన ఇండియా కోసం తీసుకుంటే మన ప్రజలను, మన ప్రవాస భారతీయులను కాకుండా పక్క దేశాల ప్రజలను కూడా సేవ్ చేసి తీసుకొచ్చారు. సూడాన్ నుంచి తీసుకొచ్చారు. అలానే లేటెస్ట్గా మొన్న జరిగిన ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినప్పుడు ఒక మిసైల్ రాంగ్గా యునైటెడ్ నేషన్స్ వైపు నుంచి ఇండియన్ ఫోర్సెస్ మ్యాన్ చేసే వెస్ట్ బ్యాంక్ రీజియన్లో మన పోస్ట్ మీద పడింది. దాంట్లో ఒక మన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ఇంజూర్ అయితే దాన్ని విత్ ఇన్ అవర్స్లో ఇక్కడి నుంచి ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళింది ఇరాన్కి. ఇరాన్ వెస్ట్ బ్యాంక్ వెళ్ళి అతన్ని పికప్ చేసుకొని వచ్చి 24 అవర్స్ లోపల మన ఎయిర్ ఫోర్స్ ఆర్మీ హాస్పిటల్లో తెరిచారు. సో అంత క్యాపబిలిటీస్ మన దగ్గర ఉన్నాయి ఎయిర్ టు ఎయిర్ రీఫీలింగ్ కానీ కంటిన్యూస్గా ఫ్లై చేయడానికి, అంటే మధ్యలో ఆగకుండా ఫ్లై చేయడం కోసం కానీ అన్ని రకాల విధంగా మన ఎయిర్ ఫోర్స్ ముందుంది.
అలా దేశానికి సేవ చేస్తూనే ఉంటుంది. దట్స్ అ గ్రేట్ థింగ్ సర్. నిజంగా అంటే మీరు అన్నట్టు అంటే వితిన్ 24 అవర్స్ లో ఎయిర్ క్రాఫ్ట్ అక్కడికి వెళ్లి ఆయన తీసుకురావడం అనేది అది కూడా వార్ జోన్ నుంచి హౌ గ్రేట్ ఇట్స్ ఫ్లయింగ్ చేయడం వార్ జోన్ లో ఫ్లయింగ్ చేయడం అనేది ఇట్స్ అ డేంజరస్ సిచువేషన్ పైలట్ కి టీమ్ కి అందరం. Yes, and Kiran garu meer cheppandi ee 2024 ఎయిర్ ఫోర్స్ థీమ్ ఏంటి? మేడం ఈ 2024 లో ఎయిర్ ఫోర్స్ థీమ్ సక్షమ సశక్త ఆత్మ నిర్భర్ అంటే పొటెంట్ పవర్ఫుల్ సెల్ఫ్ రిలయంట్ అంటే మనము మన శక్తిని సొంతంగా అభివృద్ధి చేసుకోవాలి మన సొంత వైజ్ఞానికులతోటి మన సొంత టెక్నాలజీతోటి డెవలప్ చేసి ఆత్మ నిర్భర్ భారత్కి లాగా చేయాలనేది మన మెయిన్ థీమ్ అన్నమాట. అలాగే ఎయిర్ ఫోర్స్ డే అనేది జనరల్గా ఇంతకుముందు ఢిల్లీకి దగ్గరలోని గజాబాద్ దగ్గర ఉండి హిండన్ ఎయిర్ బేస్లో జరిగేది ఎయిర్ ఫోర్స్ డే పెరేడ్ కానీ ఫ్లై పాస్ట్ కానీ అవన్నీ. కానీ ఒక 3 సంవత్సరాల క్రితం 2022లో మన భారత ప్రభుత్వం ఇది ఒక దగ్గరే కాకుండా దేశంలోని అన్ని పట్టణాల్లో అన్ని దగ్గరలో జరుపుతూ ఉంటే ప్రజలందరికీ దాని మీద అవగాహన కానీ యువతకు ఉత్సాహం కానీ ఉంటుందని చెప్పి 22లో చండీగఢ్లోను 23 ప్రయాగ్రాజ్ అలహాబాద్లోను ఇప్పుడు 24 మన చెన్నైలోను చేస్తున్నారు. ఈ ఇప్పుడు మొన్న 6వ తేదీ ఫ్లైపాస్ట్ జరిగింది. ఈ రోజు ఎయిర్ ఫోర్స్ డే పరేడ్ కూడా చెన్నైలో జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు త్రివిధ దళాలలో వర్క్ చేయడం అనంటే సాధారణ విషయం కాదు, ఇందుకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ యొక్క ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది మీకు? తప్పకుండా మేడం, యాక్చువల్గా సార్ వాడు చెప్పినట్టు అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ వెళ్ళడం అనేది ఒక ఉద్యోగ భద్రత లాగే వెళ్తాం, కానీ వెళ్ళిన తర్వాత నెమ్మదిగా అక్కడ ఉండే సాధక బాధలు కానీ అన్నీ తెలుస్తాయి. కానీ అప్పుడు మ్యారేజ్ కూడా ఉండదు, యంగ్స్టర్స్ కానీ ఉంటాం, మనమైతే ఇంట్రెస్టెడ్గానే ఉంటాం. కానీ ఇంట్లో వాళ్ళు కూడా దానికి సిద్ధపడి అది దేశ సేవ అనుకోండి లేకపోతే ఉద్యోగ భద్రత అనుకోండి, కానీ అది ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా అలాగే కొంచెం భయం ఉంటుంది, భయం లేకుండా ఎవరికి ఉండదు, కానీ దానికి సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ ఉంటేనే మనం అక్కడ ధైర్యంగా ఉండగలం అండ్ ఒక ఫోకస్డ్గా ఉండగలం. ఈ ఇంట్లో వాళ్ళ నుంచి ఇబ్బందులు ఉన్నాయనుకోండి, మనం అక్కడ ఫోకస్డ్గా వర్క్ చేయలేము. అందువల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ కానీ వైఫ్ పిల్లలు, మేము ఒక్కోసారి వెళ్తే బార్డర్ వైపు వెళ్ళినప్పుడు ఒక నెల 2 నెలలు వచ్చేవాళ్ళం కూడా కాదు, అప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి భయం అనేది లేకుండా ఒక కాన్ఫిడెన్స్ తోటి, అఫ్కోర్స్ చుట్టూ మన కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి అంత కలిసి ఉంటారు, స్టిల్ ఆ సపోర్ట్ అనేది ఉండాలి. ఈవెన్ నేను కాశ్మీర్లో పనిచేసినప్పుడు అక్కడ 10 ఫీట్ స్నో ఉండేది సంవత్సరంలో 4 నెలలు. ఆ 4 నెలలు అక్కడ ఉండేవాళ్ళం, ఈ కమ్యూనికేషన్స్ కూడా ఒక్కసారి ఉండేవి, ఒకసారి అప్పట్లో మొబైల్ టెక్నాలజీ అంత లేదు, సిగ్నల్స్ సరిగ్గా ఉండేవి కాదు, ఎప్పుడో ఒకసారి మాట్లాడు, మాకన్నా ముందైతే అసలు ఫోన్లే ఉండేవి కాదు. సో కష్టం అనేది ఉంటుంది, కానీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. అప్పుడే మనం ఫోకస్డ్గా ఈ దేశానికి సేవ చేస్తున్నాం అనే దీన్ని కరెక్ట్గా చేయగలం. ఓకే, అండ్ అశోక్ గారు మీరు చెప్పండి, ఎయిర్ ఫోర్స్లో ఎలాంటి విభాగాలు ఉంటాయి, వాటి యొక్క పాత్ర ఏంటి? ఎయిర్ ఫోర్స్లో ముఖ్యంగా ఏంటంటే 3 భాగాలుగా విభజించవచ్చు దీన్ని. ఫస్ట్ ఏంటంటే ఒక ఫ్లయింగ్ బ్రాంచి, ఏదైతే మామూలుగా ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ పైలట్స్, ట్రాన్స్పోర్ట్ పైలట్స్, హెలికాప్టర్ పైలట్స్, ఇలా 3 విధాలుగా 3 ఫ్లయింగ్ బ్రాంచ్ కింద 3 విధాలు వస్తాయి. తర్వాత టెక్నికల్ కింద వస్తాయి అన్నమాట. ఇది ఏంటంటే మామూలుగా ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ రిపేర్స్ కానీ, రాడార్స్ కానీ, మిజైల్స్ కానీ, ఈ మామూలుగా మిజైల్స్ కానీ, ఏదైనా ఇంకా మిగతా టెక్నికల్ దాని సపోర్టింగ్ వెహికల్స్ కానీ, రిపేర్ కానీ, మన మెకానికల్ ట్రాన్స్పోర్టింగ్ కానీ, ఇవన్నీ కొంత టెక్నికల్ కింద వస్తాయి అన్నమాట. తర్వాత 3వది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్లో వచ్చేసి మామూలుగా లాజిస్టిక్స్ కానీ, అడ్మిన్ కానీ, అకౌంట్స్ కానీ, ఈ 3 డిపార్ట్మెంట్స్ వస్తాయి. ఎవరైతే ఫస్ట్ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా మనం జాయిన్ అవ్వచ్చు, తర్వాత డిగ్రీ పూర్తి అయిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్లో మామూలుగా టెక్నికల్ విభాగంలో జాయిన్ చేయవచ్చు, బీఎస్సీ వాళ్ళు చేసిన వాళ్ళు. తర్వాత డిగ్రీ పూర్తి చేసి కూడా మామూలుగా ఆఫీసర్స్గా వెళ్ళేసి దాన్ని మన టెక్నికల్ ఆఫీసర్స్గా కూడా అవ్వచ్చు అనమాట. ప్రతి వాళ్ళకి ఇంటర్మీడియట్ నుంచి ఎంబీబీఎస్ చేసే వాళ్ళ వరకు కూడా ప్రతి వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి. మనం మామూలుగా ఏంటంటే యువత ఏదో భయపడుతూ ఉంటారు, వెళ్తే ఎట్లా మాకు కష్టమేమో అది ఇది అని చెప్పేసి, ఎవరూ ఏమీ భయపడక్కర్లేదు. ప్రతి వాళ్ళు ఏంటంటే మనం దేశ సేవకి వెళ్ళండి కంపల్సరీగా, ఏంటంటే దేశ సేవతో పాటు దాంట్లో కూడా ఎంజాయ్మెంట్ కూడా ఉంది, మీరు దాంట్లో మిస్ అవుతారేమో. నిజంగా వెళ్తే 2 కలిసి వస్తాయి, దేశ సేవ వస్తాయి, ఎంజాయ్మెంట్ ఉంది, అట్ ద సేమ్ టైం మన పర్సనల్ డెవలప్మెంట్ ఉంటుంది,
ప్రతిదీ మనం ఏంటంటే ఆనందంతో మనం చేయొచ్చు అన్నమాట ప్రతిదీ కూడా. అందువల్ల ఇప్పుడు నేను ఇచ్చే యువత యువత చాలామంది అంటే సాఫ్ట్వేర్ వైపు వెళ్ళిపోతా ఉన్నారు. ఏదో బీటెక్ చదవటం సాఫ్ట్వేర్ వెళ్ళిపోవటం దీంట్లో కూడా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి కూడా స్టార్టింగ్ 60,000 నుంచి 70,000 దాకా జీతం ఉంది. ప్రతి వాళ్ళు కూడా వెళ్ళచ్చు ఇంకా అంటే పోన్ కూడా లక్షల జీతాలు కూడా మనం తీసుకోవచ్చు. ఏం ఇబ్బంది లేదు, ప్రతి వాళ్ళు ధైర్యంగా వెళ్ళండి. ముఖ్యంగా ఏంటంటే మన సౌత్లో సౌత్ సైడ్ ఏంటంటే అవగాహన లోపమో లేదంటే ఏమో కానీ కొందరు మన ఆసక్తి చూపరు. నార్త్ ఇండియన్ చూపించిన విధంగా మన సౌత్ ఇండియన్లు ఆసక్తి చూపించరు. ఇది ఆసక్తి చూపిస్తే మన వాళ్ళు కూడా వెళ్ళగలిగితే చాలా మంచిది. సార్ కిరణ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు యుద్ధ సమయాల్లో ఆర్మీ కావచ్చు అలాగే నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ ఎలాంటి సపోర్ట్ అందిస్తుంది? పాత రోజుల్లాగా ఆర్మీ ముందు వెళ్ళదు. ఇప్పుడు మీరు ఈ మధ్య జరుగుతున్న రష్యా యుద్ధం కానీ రష్యా యుక్రెయిన్ కానీ ఇజ్రాయెల్ కానీ చూడండి, ఫస్ట్ ఎయిర్ స్ట్రైక్లే ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ వెళ్ళగలరు, ఆర్మీ వాళ్ళు వెళ్ళడానికి తర్వాత ఉంటుంది. సో ఎయిర్ ఫోర్స్ వాళ్ళే ముందు వెళ్తారు, వెళ్ళి శత్రుదేశం యొక్క వాళ్ళని కొంచెం ముందు తగ్గించేస్తారు. వాళ్ళ వాటి మీద అటాక్ చేయడం వల్ల వాళ్ళ క్యాపబిలిటీస్ కెపాసిటీస్ని తగ్గించేస్తారు. సో ఆ తర్వాతే ఆర్మీ మూవ్ అవుతుంది. ఈవెన్ ఆర్మీ ఏదైనా ఆపరేషన్స్లో వెళ్ళినా కానీ వాళ్ళని ఎయిర్ డ్రాప్ చేసేది కానీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళే. ఇలా ఆర్మీకి నేవీతో చాలా తక్కువగా కానీ వాళ్ళకి సొంత ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, వాళ్ళ ఆపరేషన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఆర్మీకి ఎయిర్ ఫోర్స్ అనేది ఎప్పుడు వెన్నుదన్నుగానే ఉంటుంది. సో ఒక తమ్ముళ్ళగే వాళ్ళతో పాటు ఉంటుంది, ఒక్కోసారి వాళ్ళకన్నా ముందు వెళ్ళి వాళ్ళకి దారి తయారు చేస్తుంది అన్నమాట. ఇలాగే ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ లేకుండా ఆర్మీ అనేది ఎప్పుడు మూవ్ కాదు, ఏ దేశానికి కూడా అలా జరగదు. అండ్ కిరణ్ గారు మీరు చెప్పండి, ఫైనల్ గా ఎయిర్ ఫోర్స్ లోకి ఇప్పుడు రావాలనుకున్న యువతకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సలహా అంటే సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి దేశ సేవ చేసే అవకాశం అందరికీ రాదు. వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి, ముందు ప్రయత్నించాలి. ప్రయత్నించి అవకాశం తీసుకోండి. తప్పకుండా ఆ 4 సంవత్సరాలు అనేది అగ్నివీరుగా వెళ్ళినా కానీ లేదా మీరు బీటెక్ మెడిసిన్ చేసి ఒక డైరెక్ట్ ఆఫీసర్గా వెళ్ళినా కానీ, డైరెక్ట్ ఆఫీసర్ అయితే 4 సంవత్సరాలు కాదు, అది పర్మనెంట్ కమిషనే. కానీ అగ్నివీరుగా వెళ్ళినప్పుడు 4 సంవత్సరాలు అయినా కానీ తర్వాత వచ్చి మనం మన కెరీర్ని మనం బిల్డప్ చేసుకోవచ్చు. మేము ఆ రోజు చేరినప్పుడు 20 సంవత్సరాలు ఎంగేజ్మెంట్తో చేరాం, మేము అప్పుడు 20 సంవత్సరాలకు తగ్గ ప్లాన్ చేసుకున్నాం. 20 సంవత్సరాల తర్వాత ఏం చేయాలన్నది, సార్ కానీ నేను కానీ ఇంజనీరింగ్ చేసాము, అక్కడే ఎంబీఏ చేసాము, తర్వాత బయటకు వచ్చాము, తర్వాత వెంటనే వచ్చేటప్పటికే మాకు జాబ్ రెడీగా ఉండే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం. అలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాన్ని. అలాగే ఇప్పుడు 4 సంవత్సరాలు యంగ్స్టర్స్ ప్లాన్ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కానీ దానికోసం ప్లాన్ చేసుకుని వెళ్ళండి. వెళ్ళి మీరు ఆ అనుభూతిని పొందండి అండ్ మీరు పర్సనల్గా ఎదగచ్చు. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్, దట్స్ అ గ్రేట్ థింగ్. మీరు అసలు మీ విషయాలన్నీ వాళ్ళతో షేర్ చేసుకున్నారు. సో అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. సో మీ 20 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్ నందు మీరు అందించిన సేవల గురించి గాను అన్ని కూడా మాతో షేర్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఉన్న యువతకి అంటే ఎవరైతే వెనకబడిపోతున్నారో ఎయిర్ ఫోర్స్ లోకి రావాలి అన్న ఈ త్రివిధ దళాల్లో ఏదైనా కూడా చాలా మంది వెనకబడిపోతూ ఉన్నారు, అంటే ఎందుకు అనేది ఒక భయంతో అయిపోతూ ఉంది. సో అలాంటి వాళ్ళకి మీరు ముందుకు తీసుకురావడానికి మంచి సలహాలు అందించారు ఈ రోజు ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు, కిరణ్ గారు, అశోక్ గారు. మేమందరం కూడా యాక్ట్ కి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి, మా అనుభవాల్ని ప్లస్ యువతకి ఒక సందేశం ఇవ్వాలని ఒక మాధ్యమాన్ని మీరు ఏర్పాటు చేసిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.